Hi friends, welcome to Sign India Job Alert. Friends, latest job updates miss avakunda undalante mana channel ni subscribe chesi pakkana bell icon click cheyandi friends. Bell icon click chesthe meeku notifications anevi latest job notifications anevi meeku notification roopamlo vastune untayi. Friends, notification details loki velipothe manaki Press Council of India nunchi manaku notification ok release ayindi friends. Notification chuste manaki group B non gazetted postla kinda manaki notification release ayindi. And post manam chusukunte assistant senior officer group B non gazetted level 6 prakaram manaku salary anedi untundi friends. Total post manam chusukunte total ga 4 post vacancies ane unnai friends. Unreserved ok 2, OBC valku okati, ST valku okati, mottam 4 post vacancies ane unnai friends. Friends, ee post laki etuvanti fees anedi undadu, application vachi offline lo send cheyalsi untundi. And offline lo send cheyalsina application form meeku future notification lo anedi meeku chupistune untanu friends. Education qualification chuste manaki bachelor degree chesina vallu alage aa equivalent qualification unna vallu ee post laku apply chesukochu alage post graduation chesina vallu gaani degree in law chesina vallu kuda ee post laku apply chesukochu friends. And ikkada manam chusukunte age limit vachi 20 samvatsaral nunchi 30 samvatsaral lopu unna vallu ee post laku apply chesukochu alage age relaxations manam chusukunte SC ST valiki aithe 5 years anadu untundi OBC valiki aithe 3 years alage physically handicapped unreserved candidates ki aithe 10 years OBC valiki aithe 13 years and SC ST valiki aithe 15 years ila appraisal relaxation anedi kuda untundi friends. And selection process vishayaniki vaste manaki 2 stages lo selection process anedi untundi friends. And first stage vachi manam chusukunte objective type of examination అనేది ఉంటుంది ఇక్కడ మన టైం డ్యూరేషన్ వచ్చి చూసుకుంటే 3 అవర్స్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది 3 అవర్స్ లో మనకి 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎగ్జామినేషన్ సిలబస్ మనం చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ అనేవి వస్తాయి అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్ అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంపర్సేషన్ నుంచి మనకి 50 క్వశ్చన్లు మొత్తం మనకి 200 మార్క్స్ కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పి నోటిఫికేషన్ లోనే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 0.25 మనకి నెగటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పి నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వాలిఫైన్ క్యాండిడేట్స్ కి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ మనం చూసుకుంటే ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ మీద మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం మన మార్క్స్ వచ్చి చూసుకుంటే 100 మార్క్స్ అనేది ఉంటుంది. అలాగే టైం లిమిట్ చూసుకుంటే 60 నిమిషాలు అనేది టైం లిమిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ సిలబస్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ ఇన్సిలెన్స్ రీజనింగ్ అలాగే జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మీద అలాగే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ మీద సంబంధించి మనకి నోటిఫికేషన్లో సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూసి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ విషయంలో మనం చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్లో మనకి లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది మనం ఇక్కడ స్టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ నేమ్ అలాగే ఫాదర్ నేమ్ అలాగే డీటెయిల్స్ అనేవి ప్రింట్అవుట్ తీసుకొని మనం డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి అడ్మిట్ కార్డ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అడ్మిట్ కార్డ్ దగ్గర మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అలాగే మీ అడ్రస్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఎటువంటి అనేది ఫిల్ చేయక్కర్లేదు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ రెండు ఫిల్ చేసిన తర్వాత మన డాక్యుమెంట్స్ అనేవి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మనం పంపించాల్సి అనేది ఉంటుంది. పంపించాల్సిన అడ్రస్ మనం చూసుకుంటే నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్లో మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అడ్రస్ మనం చూసుకుంటే ఇక్కడ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుచిత్ ధవన్ సిజీ కాంప్లెక్స్ లోహితీ రోడ్ న్యూఢిల్లీ అని చెప్పి మనకి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ అడ్రస్కి మనకి డాక్యుమెంట్స్ అనేవి సెల్ఫ్ అసిస్టెడ్ చేసి అలాగే ఎన్వలప్ కవర్ మీద మీ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి అనేది మన డాక్యుమెంట్స్ అనేవి జెరస్కోపీస్ అనేవి సెల్ఫ్ అసిస్టెడ్ చేసి ఈ అడ్రస్లో మెన్షన్ చేసిన అడ్రస్కి మన డాక్యుమెంట్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. అది కూడా మనం చూసుకుంటే లాస్ట్ డేట్ బై మనం ఇక్కడ చూసుకుంటే 1 ఫిబ్రవరి 2021 లోపు మనకి ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్
ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ దగ్గర పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇది ప్రింట్అవుట్ తీసి మీ డాక్యుమెంట్స్ అనేవి సెల్ఫ్ అసిస్టెడ్ చేసి ఆ నోటిఫికేషన్లో వచ్చిన అడ్రస్కి మీరు డాక్యుమెంట్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.